హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం చాలా అడ్వాన్స్డ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే డోనార్స్. చాలామంది పిల్లల కోసం ఎవరైతే అడ్వాన్స్డ్ ఏజ్లో 35-36 ఇయర్స్ తర్వాత వస్తారో వాళ్ళందరికీ చాలామందికి తెలిసిన టాపికే డోనార్స్ అన్నది. డోనార్ ఇదర్ ఎగ్ డోనార్ కానీ సెమెన్ డోనార్ కానీ చాలామంది ఈ కాలంలో యంగ్ కపుల్లో కూడా చాలామందికి సెమెన్ కౌంట్ తగ్గిపోతుంది లేదంటే జీరో కౌంట్ ఉంది. చాలామంది యంగ్ ఫీమేల్స్లో కూడా ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోయి AMH 0.1, 0.001 అలా అయిపోతుంది అన్నమాట. సో ఇట్లాంటి అందరికీ కూడా మేము డోనార్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఈ డోనార్ ప్రోగ్రాంలో అందరు కపుల్స్ కూడా మమ్మల్ని అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డోనార్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, మేము డోనార్ని కలవచ్చా, మేము డోనార్తో మాట్లాడవచ్చా, ఒక్కసారైనా చూపించండి మాకు డోనార్ని అని అడుగుతూ ఉంటారనమాట. సో మన లా ప్రకారం మనం కలవచ్చా లేదా అసలు డోనార్ని ఎలా సెలెక్ట్ చేస్తాము, ఈ డోనార్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టూ డోనార్స్. ఇప్పుడు కొత్త లా ప్రకారం ఫర్ ద పాస్ట్ 1-1.5 ఇయర్ వీ గాట్ ఏ న్యూ ఏఆర్టీ లా ఇన్ ఇండియా. సో ఈ లా ప్రకారంగా ఏ డోనార్ అయినా సరే, ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే, సపోజ్ ఒక కపుల్ వచ్చారు, కపుల్ వచ్చి వాళ్లకు ఎగ్స్ లేవు అనుకోండి, మేము డోనార్ ఎగ్ బయటకు తీసుకోవాల్సి వస్తుందమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మేడం మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మా అక్కయ్య, మా చెల్లెలు, లేదంటే మా సమ్ రిలేటివ్, మా ఫ్రెండ్ ఉన్నారు, నేను వాళ్ళకి తీసుకొస్తాను, వాళ్ళ ఎగ్స్ తీసుకోండి అనేవాళ్ళు. ప్రీవియస్లీ తీసుకునే వాళ్ళు కూడా ద సేమ్ థింగ్ యూజ్ టు హ్యాపెన్ విత్ ద డోనార్ సెమెన్. ఆల్సో డోనార్ సెమెన్ అని చెప్పగానే, మేడం మా అన్నయ్యే ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా కజిన్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి తీసుకోండి మేడం, నా బ్లడ్ గ్రూపే, వాళ్ళ శాంపుల్ తీసుకోండి అనేవాళ్ళు. అండ్ చాలా సెంటర్స్లో తీసుకునే వాళ్ళు కూడా. బట్ ఆఫ్టర్ దట్ వీ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎలాంగ్ విత్ దట్ జెనెటికల్గా లా ప్రకారంగా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు కొత్త ఏఆర్టీ లా అన్నది వచ్చిందనమాట. ఈ ఏఆర్టీ లా ప్రకారం ఏంటంటే, వాట్ ఎవర్ డోనార్, అది ఎగ్ డోనార్ అయినా సరే, సెమెన్ డోనార్ అయినా సరే, దే హ్యావ్ టు కమ్ త్రూ ఎ ప్రాపర్ ఛానల్, త్రూ అన్ ఏఆర్టీ బ్యాంక్. త్రూ అన్ ఏఆర్టీ బ్యాంక్ ద్వారా మాత్రమే మనం డోనార్స్ని తీసుకోవాలి. ఇలా తెలిసిన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు, కజిన్స్, అక్కయ్యలు అలా తీసుకోవడానికి లేదు. బికాస్ కోర్టు కూడా చాలా కేసెస్ ఇలాంటివి డీల్ చేసిందనమాట. సపోజ్ ఇవాళ ఫ్రెండ్స్ అందరం బాగానే ఉన్నాం, రేపు పొద్దున గొడవలు కావచ్చు మన మధ్యలో. అలా గొడవలైనప్పుడు ఏమైపోతుంది అంటే, అప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ బయటపడి ఈ బేబీ నాది అనడము, ఈ బేబీ మీద నీకు రైట్స్ లేవు అనడం, ఇట్లా చాలా కేసెస్ అయ్యి చాలా కేసెస్ కోర్టు వరకు వెళ్ళాయన్నమాట. అప్పుడు ఇలాంటి కేసెస్ అన్నీ చూసిన తర్వాత మన అలా ఇది డిసైడ్ చేసేసిందనమాట. ఎవరైనా సరే డోనార్ని మీరు తీసుకోవాలి అనుకుంటే, దే హ్యావ్ టు కమ్ త్రూ అ ప్రాపర్ ఛానల్, ఏఆర్టీ బ్యాంక్స్. ఏఆర్టీ బ్యాంక్స్లో మనకి ఉసైడ్ బ్యాంక్స్ ఉన్నాయి, సెమెన్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ ద్వారా మాత్రమే మేము డోనార్స్ని తీసుకోవాలి. సో మీరు మనకు తెలిసిన వాళ్ళని, వీళ్ళని తీసుకోవడం, వాళ్ళని తీసుకోవడం నోన్ డోనార్స్ అన్నది ఇప్పుడు లా ప్రకారంగా మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది మేము చెప్పిన తర్వాత కూడా చాలామంది వచ్చి అడుగుతుంటారు, ప్లీజ్ మేడం మా ఒక్కరి కోసం ట్రై చేయరా, మా ఒక్కరి కోసం తీసుకోరా అని. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ లా అన్నది చాలా 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 స్ట్రిక్ట్గా అయిపోయింది. సో అలా నోన్ డోనార్స్ని తీసుకోవడం లేదు. కమింగ్ టు ద సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే, సరే మీరు మేము తెచ్చే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మరి మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు డోనార్స్ని అని అడుగుతారనమాట. సో మేము ఒక డోనార్ని మేము సెలెక్ట్ చేయాలి అనుకుంటే, వాళ్ళని మీకు మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేలాగా చూస్తాము. సపోజ్ హస్బెండ్ విషయంలో తీసుకుందాము. హస్బెండ్ డోనార్, హస్బెండ్కి డోనార్ని తీసుకోవాలి, డోనార్ సెమెన్ కావాలి మనకి, సెమెన్ డోనార్ కావాలి. సెమెన్ డోనార్ కావాలి అంటే, ఫస్ట్ మీ స్కిన్ కలర్, మీ హెయిర్ కలర్, లేదంటే మీ బ్లడ్ గ్రూప్, మీ ఎథ్నిసిటీ అన్నీ కూడా మ్యాచ్ చేస్తాము. ఐ కలర్, ఇవన్నీ కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాము. అందుకనే మిమ్మల్ని ఎప్పుడైనా సరే మేము డోనార్కి సజెస్ట్ చేసినప్పుడు మా ఆండ్రాలజీ టెక్నీషియన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర తీసుకుంటారనమాట. మీ హైట్ ఎంత ఎలా ఉంది, మీ కలర్ ఏంటి,
మీ హెయిర్ కలర్ ఏంటి, మీ ఎథ్నిసిటీ ఏంటి, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇవన్నీ కూడా తీసుకొని వాటికి మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేలాగానే మేము డోనర్ని సెలెక్ట్ చేస్తాము. ఎందుకంటే సపోజ్ ఇద్దరు కపుల్ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పొట్టిగానే ఉన్నారు, వాళ్ళకి పొడుగ్గా ఉన్న డోనర్ నుంచి మేము తీసుకోలేము కదా. వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా వాళ్ళ హైట్కి మ్యాచ్ అయ్యేలాగానే ఉండాలి. పేరెంట్స్ ఇద్దరు పొట్టిగా ఉండే పిల్లలు మాత్రం పొడుగ్గా వస్తే అది కూడా ఫ్యూచర్లో సొసైటీలో ప్రాబ్లమే అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు కపుల్స్ కూడా, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా వైట్ కలర్లో ఉండి పుట్టిన పిల్లలు నెక్స్ట్ బ్లాక్గా వచ్చినా కూడా ప్రాబ్లమే ఉంటుంది, ఆపోజిట్ ఆల్సో. సో అందుకని వీ ట్రై టు మ్యాచ్ మ్యాక్సిమం. అలానే ఎగ్జాక్ట్గా మీకు కార్బన్ కాపీని తీస్తామని మేము చెప్పట్లేదు, బట్ ఎథ్నిసిటీ ఎట్ ద సేమ్ టైం ఇండియన్, మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్నే సెలెక్ట్ చేస్తాము, లేదంటే మీరు సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్నే సెలెక్ట్ చేస్తాము, సౌత్ ఇండియా వాళ్ళకి నార్త్ ఇండియా, ఇట్లాగా కాకుండా మ్యాక్సిమం ఎథ్నిసిటీని కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఎథ్నిసిటీ, మీ హెయిర్ కలర్, ఐ కలర్, స్కిన్ కలర్, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ కూడా మేము మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ద సేమ్ గోస్ విత్ ద ఫీమేల్ డోనర్. ఫీమేల్ డోనర్లో కూడా ఇవన్నీ మేము మ్యాచ్ చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కంపల్సరీగా ఏం చూస్తాము అంటే ఆ తీసుకునే డోనార్ దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు, వాళ్ళకు ఇంతకుముందు కూడా పిల్లలు ఉన్నారు, ఆ పుట్టిన పిల్లల్లో కూడా ఎలాంటి జెనెటిక్ డిజార్డర్స్ లేవు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎలాంటి జెనెటిక్ డిజార్డర్స్ లేవు, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా హెల్తీగానే ఉన్నారు అని ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ డోనార్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఫీమేల్కి కూడా అంతే, ఆమెకు ఆల్రెడీ పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలో జెనెటికల్ హిస్టరీ అంటే జెనెటికల్ డిజార్డర్స్ ఏమీ ఉండకూడదు, ఆమె బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి, ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండొద్దు, ఇట్లా ఆమె ఆరోగ్యపరమైన అన్ని విషయాలు కూడా మేము చెక్ చేస్తాము. అన్నీ చెక్ చేశాక అన్నీ మనకి మ్యాచ్ అవుతాయి అనుకున్న తర్వాత మాత్రమే ఆ డోనార్ని మేము ఎస్ చేస్తాము, మేము యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడు మేము యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ డోనార్ని మీకు కేటాయిస్తారు. అండ్ మీకు కేటాయించినప్పుడు కూడా వాళ్ళ ఆధార్ కార్డ్స్ని మీ ఆధార్ కార్డ్స్తో లింకప్ కూడా చేస్తారనమాట. మీరు అనుకోవచ్చు ఈ సెమెన్తో మాకు వచ్చింది కదా బేబీ, అదే సెమెన్తో ఇంకొకరికి కూడా బేబీ వస్తుంది కావచ్చు, అట్లాంటప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా కలిసినప్పుడు ట్విన్స్ లాగా కనిపిస్తారు కావచ్చు అని. సో ఇలాంటివన్నీ కూడా మన ఇండియన్లా అన్నీ చూసి ఏం చేసింది అంటే ఒక డోనార్ ఒక కపుల్కి మాత్రమే, అంటే పర్ సపోజ్ ఒక ఎక్స్ అనే ఒక పర్సన్ మీకు సెమెన్ శాంపుల్ డొనేట్ చేశాడు అనుకోండి, వాళ్ళు ఇంకొక కపుల్కి మళ్ళీ డొనేట్ చేయడానికి లేదు. మనం ఇంతకుముందు వికీ డోనార్ అనే మూవీలో చూపించినట్టుగా ఒక్కటే పర్సన్ వెళ్ళి 100 మంది కపుల్స్కి డొనేట్ చేయడం, నో, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. అట్లాంటివి ప్రివెంట్ చేయడానికే మన ఏఆర్టీలో అన్నది ఇది పెట్టిందనమాట, ఇంక్లూడింగ్ ఆధార్ లింకప్. ద సేమ్ గోస్ విత్ ద ఫీమేల్ డోనార్. ఫీమేల్ డోనార్ ఈ ఇప్పుడు ఒక డోనార్ ఒక కపుల్కి ఎక్స్ ఇచ్చిందనుకోండి, తను మళ్ళీ ఇంకా ఏ కపుల్కి కూడా మళ్ళీ తను ఎక్స్ ఇవ్వకూడదు, ఇవ్వలేదు కూడా. సో అలాగా మీకు వేరే డోనార్స్ నుంచి తీసుకున్నప్పుడు ఈ పిల్లలు మీకు మళ్ళీ అదే డోనార్ వేల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పిల్లలు అందరూ మ్యాచ్ అయిపోతారు, అట్లాంటి డౌట్స్ కూడా మీరేమో పెట్టుకునే అవసరం లేదు. ఆ సినిమాలో ఆ మూవీలో చూపించినట్టుగా రియల్ లైఫ్లో రియల్ ట్రీట్మెంట్లో అట్లాంటివి ఏవి జరగదండి. అలాంటివి జరగకుండా వీ డూ హ్యావ్ స్ట్రిక్ట్ రూల్స్. సో మీకు డోనార్స్ గురించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఈ డోనార్ ఎలా సెలెక్ట్ చేస్తాము కానీ ఇంకా ఈ డోనార్ ప్రాసెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.